నిన్న 2D లో చూసాను, ఈ రోజు 3D లో చూసాను. డిఫరెన్స్ మాత్రం బాగా అనిపిస్తుంది. నిన్న 2D లో ఇది 3D కోసం తీసినట్టుగా ఉంది. సో విజువల్స్ కొంచెం తేడా అనిపిస్తుంది నిన్న 2D లో. సో ఈ రోజు నేను 3D లో చూసిన బిగ్ స్క్రీన్ లో చూసినందుకు ఆ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, కొన్ని VFX ఫ్లాస్ ఉన్నాయి తప్పని కాదు, కానీ 3D లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ ఒక వన్ టైం వాచ్ మాత్రం బాగుంటుంది. 2D అయినా 3D అయినా సినిమా స్టోరీ ఎమోషన్స్ అన్ని ఒకటే కదా బ్రదర్. అంటే ఎమోషన్ కనెక్ట్ అంటే మనకు తెలిసిన స్టోరీ ఎప్పటి నుంచో కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో కొన్ని కొంచెం మోడర్న్గా తీద్దామని ట్రై చేసిండు. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని బిస్కెట్ అయినాయి, అది వేరే. కానీ ఎక్స్పీరియన్స్ వర్క్ వచ్చేసరికి 3D లో చూస్తే మాత్రం అట్లీస్ట్ నెగిటివిటీ అంత బయట నడుచుకుని అంత అయితే అనిపించలేదు. ఓకే, అంటే అప్పుడు అసలు 2D లేకుండా ఓన్లీ 3D రిలీజ్ చేసి ఉండొచ్చు కదా మరి. అంటే మ్యాక్సిమం థియేటర్స్ 2D కాబట్టి ఇంకా 2D చేయాల్సి వస్తుంది. ఎట్లయినా 3D ప్రిఫర్ చేస్తే ఇక్కడ ఛాన్స్ ఉంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మాత్రం పర్లేదు అనుకుంటే. ప్రభాస్ రాముడుగా సెట్ అయ్యాడా? ప్రభాస్ బాగున్నాడు. రావణాసుడుగా సెట్ అయ్యాడా? రావణాసుడు అదే లుక్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసినారు. 2023 రావణాసుడు అదే కొంచెం హాలీవుడ్ స్టైల్లో అనిపించింది. కానీ ఏదో ఇంకా ట్రై చేశాడు, అదే కొంచెం కొంతమందికి అనిపించాడు. కుంభకర్ణుడు కొంచెం అంతే, అంత సూపర్ అనిపించలేదు కుంభకర్ణుడిది. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? ఓవరాల్గా 3.5 ఇవ్వచ్చు, 3 to 3.5. ఓకే, 600 crores బడ్జెట్ పెట్టారు కదా, అది వర్కబుల్నా సినిమాకు? 600 crores కాదు, బట్ బాగానే ట్రై చేసిండు. అంటే అప్పుడు ఫస్ట్ 150 crores బాహుబలి ఆ రేంజ్ లో తీసాడు కదా రాజమౌళి గారు. ఇది 600 crores మరి. ఇంకా డైరెక్టర్ కంపేర్ చేస్తే రాజమౌళితో ఎవరు కంపారిజన్ కి రారు కదా. బ్రేక్ ఈవెన్ అవుతుందా? అవ్వచ్చు, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి జనాలు వెళ్తారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.